ఇంట్లో శనగపిండి లేకపోయినా కూడా మిర్చి బజ్జీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి పుట్నాల పప్పును తీసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పుట్నాల పప్పు మొత్తాన్ని ఆ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసి ఈ పుట్నాల పప్పు మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పుట్నాల పప్పుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్ని తీసుకొని అందులోకి స్ట్రైనర్ని పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ దీన్ని జల్లించుకోవాలి. మనం పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఏమన్నా ఈ పుట్నాల పప్పు గ్రైండ్ అవ్వకుండా పలుకులు లాంటివి ఏమన్నా ఉండిపోతే అవి స్టైనర్లోకి ఉండిపోతాయి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బజ్జీల కోసం మిరపకాయలని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 వరకు బజ్జీ మిరపకాయలని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని వాటి చివర ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మనం బజ్జీలకి ఇలా కాయలకు ఉన్న చివర ఎడ్జెస్ని కట్ చేయడం వల్ల బజ్జీ అనేది మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈవెన్గా కాలుతుంది. ఇలా ఈ మిరపకాయలన్నిటికీ చివర ఎడ్జెస్ని కట్ చేసుకొని పొడుగ్గా చీల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం వామును తీసుకొని అందులోకి సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఒక స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఈ పౌడర్ని కొంచెం కొంచెం అందులోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లోకి ఈ పౌడర్ మొత్తాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి మనకి బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం బియ్యపిండిని వేసుకోవాలి. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఇందులోకి వంట సోడాని వేసుకోవాలి. దాన్ని ఒక చిటికెడు వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం బజ్జీల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదండి, అలా అని గట్టిగా కూడా కాకుండా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బజ్జీలను వేసుకోవడం కోసం ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత ఈ కాయకు పిండి మంచిగా పట్టిన తర్వాత ఒకవైపు అంచుని గీరి ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఇలా ఒకవైపు మిరపకాయకున్న అంచుని గీరి వేయడం వల్ల కాయ అనేది ఈవెన్గా కాలుతుంది. అలానే మనం ఆయిల్లో వేసిన తర్వాత మిరపకాయ అనేది పచ్చి లేకుండా కాలుతుంది. ఇలా మనం అంచుల్ని గీరి వేయకుండా డైరెక్ట్గా వేసినట్టయితే మనకి పైన పిండి అనేది ఉడుకుతుంది, కాకపోతే లోపల మిరపకాయ అనేది పచ్చిగా అలానే ఉండిపోతుంది. కాబట్టి ఇలా ఒకవైపు ఎడ్జెస్ని గీరి వేసుకోవడం వల్ల కాయ అనేది చక్కగా కాలి బజ్జీలు టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీల్ని మనం కాల్చుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదండి, ఎందుకంటే పైన పిండి మాడిపోతుంది, లోపల కాయ అలానే ఉండిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. మనకి ఈ బజ్జీలు ఫ్రై అయ్యాయా లేదా అనేది తెలియడం కోసం మనం ఈ మిరపకాయని చూస్తే సరిపోతుంది. మనకి ఈ మిరపకాయ కాలి గోల్డెన్ కలర్ వచ్చింది అంటే మనకి బజ్జీ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని మిగిలిన వాటిని కూడా బజ్జీలా వేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి.